పన్నీర్ గుత్తి వంకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. వంకాయలు 1/4 కిలో, ఎండు కొబ్బరి ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి దెబ్బలు 6, తరిగిన పచ్చిమిరపకాయలు 5, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 1/4 కప్పు, కారం తగినంత, ఉల్లిపాయ 1, పన్నీర్ 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, నువ్వులు 2 టీ స్పూన్లు, పల్లీలు 1/4 కప్పు, ఎండుమిర్చి 4. పన్నీర్ గుత్తి వంకాయ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ లో ఎండు కొబ్బరి ముక్కలు, కొద్దిగా పల్లీలు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేసుకుని కాసేపు వేయించుకొని చల్లార్చి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో వెల్లుల్లి దెబ్బలు, చింతపండు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని ఉప్పు, పన్నీర్ తురుము వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించుకున్న వంకాయల్లోకి పన్నీర్ మసాలాను స్టఫ్ చేసుకుని తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాన్ లో నూనె వేసి వేడయ్యాక ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, నీళ్లు, పన్నీర్ మసాలా పౌడర్ వేసుకుని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. రెడీ చేసుకున్న గ్రేవీలో స్టఫ్ చేసుకున్న గుత్తి వంకాయలను వేసి కొత్తిమీర వేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ గుత్తి వంకాయ రెడీ.